బాలికలు, యువతలు, మహిళలపై తప్పుగా ప్రవర్తించే వారికి తక్షణమే కఠిన చర్యలు ఉండాలని కాపు మహిళా నాయకురాలు వెంగళశెట్టి కళ్యాణి కోరారు. కావలి తుఫాన్ నగర్ లో బాలికకు జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి నివాసానికి వెళ్లి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇప్పటికే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్పందించారని, నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశించారని వారికి తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఇలాంటి ఘటనల పట్ల కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. మహిళలపై జరిగే అఘాయిత్యాల పట్ల హోం మినిస్టర్ అనిత వెంటనే స్పందిస్తూ పోలీసు శాఖను అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళలు కీర్తి, జ్యోతి, లక్ష్మి, శ్రీదేవి తదితరులు ఉన్నారు. కావలి నియోజకవర్గంలో ఒక 2 రోజులు క్రితం 9 సంవత్సరాల పాప మీద, ఒక 53 సంవత్సరాల పాప మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాము. ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి, దీన్ని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి సైకోల్ని ఇంకోసారి ఏ పాపనైనా సరే ముట్టుకోవాలన్నా, ఇలాంటి తప్పుడు చూపులు చూడాలన్నా ఇలాంటి సైకోలకి కఠినమైన శిక్ష విధించాలని మేము తెలియజేస్తున్నాము. ముందుగా మా కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, అలాగే నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇలాంటివి ఘటనల్ని ప్రోత్సహించరు, కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాటి మీద చర్యలు తీసుకోవడానికి ఆల్రెడీ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా ముందుగా స్పందించినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎమ్మెల్యే గారు ఆల్రెడీ చెప్పారు, మహిళల మీద ఇలాంటి దాడులు జరిగినా, ఇలాంటి ఏమైనా అనుమానాలున్నా, ఎవరైనా ఏమైనా చేస్తున్నా మా దృష్టికి తీసుకురండి, మేము వెంటనే స్పందిస్తామని చెప్పారు. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా మహిళల మీద కొత్త కొత్త చట్టాలు తీసుకొని వస్తున్నారు. అనిత మేడం కూడా ఇలాంటివి వెంటనే స్పందిస్తున్నారు. ఇటువంటి సైకోలకి వెంటనే శిక్ష పడితే ఇంకొకడు ఎవడు కూడా ఇలా చేయడని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. చిన్నపిల్లల్ని బయటకు వదలాలన్నా, స్కూల్కి పంపించుకోవాలన్నా కూడా చాలా భయం వేస్తుంది. మేము ఒక మహిళగా, ఒక మదర్గా చెప్తున్నాను, మాకు చిన్న చిన్న ఆడపిల్లలు ఉన్నారు, చాలా భయంగా ఉంది. కానీ ప్రభుత్వం వెంటనే ఇలాంటి వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను ఒకటే తెలియజేస్తున్నాను, మహిళలందరికీ దయచేసి ఒక అక్కగా చెల్లిగా భావించండి. మన పిల్లల్ని స్కూల్కి వెళ్తుంటే మనమే రక్షణగా, మనమే సేఫ్టీగా మన పిల్లలు ఎలా ఉన్నారని చెప్పేసి కనిపెట్టుకోండి. చిన్నపిల్లలు ఏదైనా చెప్తుంటే వాళ్ళ తాతో, నానో, మామో, అన్నో తప్పుగా చెప్తున్నారని మాత్రం అనుకోవద్దు. మన పిల్లల్ని మనమే నమ్మాలి. మన పిల్లలు ఇలాంటివి ఏమైనా మన దృష్టికి తీసుకొని వస్తే వెంటనే అలర్ట్గా ఉండి ఇలాంటి ఘటనలు జరగకుండా యాక్టివ్గా ఉండి మహిళలందరూ తెలుసుకుంటారని, జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. స్వర్ణ ఆషాఢం కలెక్షన్ సిఎంఆర్ జ్యువెలరీలో సవరకు 2000 రూపాయల వరకు భారీ తగ్గింపు. 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ ఛార్జీలు లేవు. వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరీ లేదు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు లేటెస్ట్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. మీ సిఎంఆర్ జ్యువెలరీ ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్. మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొంది 916 బంగారు ఆభరణాలను మీ సొంతం చేసుకోండి, అటు వాయిదా పద్ధతిలో చెల్లించి. సిఎంఆర్ జ్యువెలరీ, సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్, మరియు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్.